తమను విమర్శించే స్థాయి 37వ వార్డు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి ఆనంద్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. గతంలో తాను వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇంటికి వచ్చి పార్టీలో చేరమని ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరకముందే కౌన్సిలర్ అనే విషయం ఇప్పటి బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గగలిగే సత్తా తమకు ఉందన్నారు. తాము ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ బలోపేతానికి నిజాయితీగా పనిచేశామన్నారు. తమపై కావాలని కొంతమంది సిద్దిపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అది వారి విఘ్నతకే వదిలేస్తున్నామని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి లీడ్ ఇస్తామన్నారు. కాంగ్రెస్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ పార్టీకి మేము అన్యాయం చేయలేదు. ఏ పార్టీలోకైనా పార్టీకి న్యాయమే చేసినాము. మేము ఎప్పుడు కానీ ప్రజల కోసమే కొట్లాడినాము. అదే నిన్న మాట్లాడిన సామాన్ల సాయిప్రేము వానికి ఏ అర్హత ఉంది మమ్మల్ని ఏ అర్హతతోటి మా వానికి కనీసం అర్హత కూడా లేదు మమ్మల్ని విమర్శించడానికి. ఏ వానికి వాడికే అసలు క్లారిటీ లేదు. వాడు ఏ పార్టీ అనేది వాడికే క్లారిటీ లేదు. అసలు వాడికి నిన్న వచ్చింది కావచ్చు, నిన్న వేసుకొని కనిపించింది వాడు ప్రెస్ మీట్లో కండువా. వాడికే లేదు అసలు క్లారిటీ. మా అమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చిన వాడు మా బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ కోటేమని చెప్పిన వాళ్ళు ఈరోజు మీకు వాళ్ళు మంచిగా కనిపిస్తురా? మేము ఎప్పుడు ప్రజల కోసం మాట్లాడినాం, ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు డబల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఖచ్చితంగా మేము ఏ పని కోసం కానీ మేము అడిగి తెచ్చుకున్నాం. ఏదైనా మాకు సొంతంగా ఎవరు మా అంతలో మేము వేస్తామని ఎప్పుడు కానీ చైర్మన్ గారు కానీ ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు.